హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ స్నాక్ రెసిపీ పొటాటో మిక్చర్ని తయారు చేసుకుందాము. అంటే బంగాళదుంపతో మిక్చర్ని తయారు చేసి చూపిస్తానండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనం సాంబార్, రసం ఇలాగ దేనిలోకైనా సైడ్ డిష్ కింద చేసుకోవచ్చు. అలాగే నార్మల్గా కూడా ఈ మిక్చర్ని తినేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా 4 మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకోవాలి. ఇప్పుడు పై తొక్కని పీల్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇలా పై తొక్కని తీసేసి పెట్టేసుకోవాలి. ఇలా మిగతా వాటికి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ దుంపల్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని పెట్టేసుకోండి. అలాగే మనం తురుముకున్న స్లైసర్ ఉంటుంది కదా, ఇలా మీడియం హోల్ ఉన్న దాంతో మనం దుంపల్ని తురిమేసుకోవాలి. చూడండి, ఇలా లేస్ లాగా తురిమేసుకోవాలి. ఇలా దుంపలన్నింటినీ తురిమేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని 2 నిమిషాల పాటు ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ గ్లాస్ తీసుకొని దానిలో వడకట్టుకున్న తురుము వేసేసి పరిచేసుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తేమేమీ లేకుండా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తాయండి. తడి ఉంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగా చిటపటలాడతాయి కాబట్టి ఇలా బాగా డ్రై చేసేసుకోవాలి. చూడండి, చక్కగా లేసి పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసి ప్రక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేడివేడిగా ఉన్న నూనెలో కొద్దిగా జీడిపప్పు వేసి దోరగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే గుప్పెడి పల్లీలను తీసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న బంగాళదుంప లేసుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేయకూడదండి, ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇలా మిగతా లేసిన కూడా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా 2 మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ మిక్చర్లో యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కుదుపుకుంటూ కలుపుకోవాలి. చేతితో కదుపుకుంటే మనకి మరీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుందండి. అలాగే దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఆలూ మిక్చర్ తయారైపోతుందండి. చాలా చాలా క్రిస్పీగా, టేస్టీగా, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని రసం, సాంబార్ ఇలా దేనిలోకైనా సరే సైడ్ డిష్ కింద సర్వ్ చేసి పెట్టేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా కూడా దీన్ని తినేయచ్చు. చాలా టేస్టీగా, క్రిస్పీగా, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.